వరమాన్నానివి కేసీఆర్ మెచ్చిననే జగ Oh!
నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, ఎన్నికలు వచ్చినాయి, అన్ని రాజకీయ పార్టీలు వస్తాయి, అందరు నాయకులు వస్తారు, ఎవరు మనకు ఏం చేసిండ్రు విశ్లేషణ చేసుకోవాలి. నేను అన్ని చేసిందని కూడా గొప్ప చెప్పలేను, ఇంకా చేయవలసినవి చాలా ఉన్నాయి. నేను ఈరోజు మీ రుణం తీసుకున్నందుకే నేను నిలబడుతున్నాను. జనగల రమ్మని పోర్ చేసిండు, వరంగల్ రమ్మను అని పోర్ చేసిండు, బర్కాల రమ్మను అని కూడా పోర్ చేసిండు. నేను ఒకటే చెప్పిన, నా పాలపుత్రి నియోజకవర్గంలో కష్టకాలంలో నన్ను గెలిపించారు, కష్టకాలంలో గెలిపించారు. కడివెండిలా ఒక ఉద్యమ విలేజ్ ఇది, ఒక పక్క తెలంగాణ ఉద్యమం ఉన్నా, ఒక పక్క కాంగ్రెస్ పార్టీ గట్టిగున్నా, మా దయన్న మంచోడని కడివెండి గ్రామస్తులు నాకు ఫోన్ చేశారు. నన్ను ఇప్పుడు బొమ్మంట వేరు దగ్గరికి, నేను అందుకే మీ రుణం తీసుకున్నందుకు ఇంకా చేయవలసినవి చాలా ఉన్నాయి. శాసన పెట్టాను, మొన్న కూడా నీళ్లు తీసుకొద్దును, కానీ ఎన్నికల ముందు బాటమ్మడు ఓడి తెంపినా ఎవరెవరిని అంటే నేను ఓటే వేద్దాం అంటాడు. దాదాపురం శరీరం అత్తడబడి కడివెండి శరీరం కొంచెం బాధ్యత నాది. శాసన పెట్టుకొని నాలు పోసుకొని నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, ఏ ప్రభుత్వంలో మంచి జరిగిందనేది ఆలోచించాలి. 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏలింది, కానీ ఎండికి ఏమైనా తట్టడి మట్టి పోసిందా కాంగ్రెస్ పార్టీ? వాళ్ళు హామీలు ఇచ్చారు 250 పెన్షన్ ఇస్తానని, 200 ఇచ్చింది, 24 గంటల కరెంట్ ఇస్తానని 7 గంటలు ఇచ్చింది, కానీ అది హోటల్ కాలిపోయే కరెంటు. ఈ కడివెండిలో 2 బోటల్ బాగు చేసే దుకాణం ఉండే ఎవరు ఉండేది? ఇదేనా ఇప్పుడు ఎత్తేసింది వాళ్ళ ఆయన తిరుగుతాడు అంటే కాంగ్రెస్ ప్రజల 7 గంటలు కూడా బోటలు కలిపేది, స్టార్టర్లు కలిపేది, ట్రాన్స్ఫార్మర్ కలిపేది. 24 గంటలు కరెంట్ ఇచ్చినా ఒక్క మోటార్ కాలిపోయి కరెంట్ ఇచ్చిన కేసీఆర్ను కాపాడుకోవాలా వద్దా? కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ వచ్చిన తర్వాత ఎస్సీలందరి కరెంట్ బిల్లులు మాఫీ చేసి 10,000 ఉన్నా 15,000 ఉన్నా మొత్తం మాఫీ చేసి 3 బుగ్గలు 2 ఫ్యాన్లు 1 టీవీ పెట్టుకుంటే ఫ్రీ కరెంట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇచ్చి ఏర్పాటు చేశారు.
వెయ్యి రూపాయల పెన్షన్ ఇస్తున్నాను ఇచ్చిండా అయ్యలేదా? వెయ్యి రూపాయలు ఇచ్చిన తర్వాతనే కోడలు అత్తా బాగున్న మాట్లాడి ఇక వచ్చే నెల నుంచి 2016 అత్తకున్న మావద్దు. 2016 వచ్చిన తర్వాత ఇక కోడలు కాకినాడతో వార్త, చాలాతో వార్త, మందులేసుకున్న వార్త అంటది. ఇక అంతకుముందు పెద్ద కోడలు ఇంటికి పోరా చిన్న కోడలు అనేది, పెద్ద కోడలు చిన్న కోడలు ఇంటికి పోరాదనేది, ఇప్పుడు అత్తమా ఇంటికి రా, అత్తా నా ఇంటికి రా అనేది. ఆ గౌరవం ఇచ్చింది కేసీఆర్ కదా.